అందరికీ నమస్కారం. ఎన్నో జ్ఞాపకాలు. ఏ జ్ఞాపకంతో మొదలెట్టాలి? ముందు కాంటెంపరీ ఇష్యూల మీద మాట్లాడితే బాగుంటుంది అని నా మనసు ఎందుకో చెప్తోంది. కాంటెంపరీ విషయాలతో పాటు ఇవాళకి కనెక్ట్ అయ్యే ఆనాటి వ్యక్తుల ఆలోచనలు కూడా కొన్ని ఉంటాయి. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చిన్నరామయ్య దాకా, రాఘవేంద్రరావు దగ్గర నుంచి రమణారెడ్డి దాకా, అందరితో, దర్శకులతో, హీరోలతో, 100 మందికి పైగా హీరోయిన్లు, ఇంతమందితో పనిచేసిన అనుభవం, ఈ అనుభవంలో నుంచి ఒక మంచి జ్ఞాపకాలని మీకు అందిస్తే నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను. సార్, ఇంతమంది హీరోలకు రాశారు మీరు, పవన్ కళ్యాణ్ గారికి రాయలేదు కదా, కానీ ఆయన అంటే మీరు చాలా ఇష్టపడుతున్నారని మీ ట్విట్టర్ ద్వారా, మీ ఫేస్బుక్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటుంది అంటారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారి జెండాలో ఎరుపు ఉంటుంది, నా భుజం మీద ఎరుపు ఉంటుంది. ఎరుపు ఒక మెరుపు, ఒక అభ్యుదయాన్ని చూపించే అరుణోదయం గుర్తది. ఇంతేనా, ఆ కేవలం ఎరుపు వల్లేనా అంటే కాదు. ఒకనాడు నందమూరి తారక రామారావు 1982 March 27 కానీ 28 కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ పక్కనే ఉన్నాను నేను. అన్నగారు, మిమ్మల్ని ఒక కృష్ణుడిలాగా, ఒక రాముడిలాగా, ఒక దైవంలాగా అందరూ భావిస్తారు కదా, అలాంటి సందర్భంలో ఈ రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్షం ఏర్పడదు, అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళల్లో కూడా ప్రతిపక్షం వాళ్ళు ఉండే ప్రమాదం ఉంది కదా, అవసరమా ఈ రాజకీయం మీకంటే? ఆయన నవ్వి ఒక మాట అన్నారు, నేను ఇంత వాడిని అవటానికి కారణం వాళ్ళే, ఆ ప్రేక్షకులే, ఆ ప్రజలే. వాళ్ళు నాకు ఇంత చేశారు, ఎంతో కొంత నేను వాళ్ళకి చేయాలి కదా అని ఆయన ఆనాడు చెప్పారు. అదే నిర్ణయాన్ని అనుసరించారు, వచ్చారు. 1983 ఒక అద్భుతమైనటువంటి 9 నెలల కాలంలోనే, ప్రచారం మొదలెట్టిన 9 నెలల కాలంలో ఒక బిడ్డ 9 నెలలకు ప్రసవించినట్టుగా ఆ తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయంలో ఉండే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరి జీవితాలు రాజకీయ వ్యాసంగంలో ఉండే జీవితాలు. కానీ ఒక నందమూరి తారక రామారావు, ఓ చిరంజీవి గారు, ఓ బాలకృష్ణ గారు, ఒకప్పుడు కైకాల సత్యనారాయణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శారద గారు, జగ్గయ్య గారు, వీళ్ళందరూ కూడా మనలో, పక్క రాష్ట్రం గురించి నేను చెప్పట్లేదు, మనాళ్ళ గురించే చెప్తాను, వీళ్ళందరిలో తాత్కాలిక రాజకీయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, శాశ్వత రాజకీయం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నానంటే, దసరా సామాన్యంగా అక్టోబర్ మాసంలో వస్తుంది, ఎప్పుడు ఈ నెలలో, ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలోనే వస్తుంది అనుకుంటా, 28 అయిపోతుంది. కానీ లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎదురు చూసేది అక్టోబర్ కోసం, ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అని మాటిచ్చాడు ఆయన. అంటే ఇవాళ ఆనాడు అన్నగారులాగానే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పవర్ స్టార్. ఆయన తలుచుకుంటే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలాగే ఇప్పుడు ఏ స్టార్డమ్తో ఉన్నారో అదే స్టార్డమ్తో ఆయన కొనసాగలరు. కానీ ప్రజలు కనెక్ట్ అవుతున్నారు, ఆయన ప్రజలు కనెక్ట్ అవుతున్నారంటానికి కారణం ఉదాహరణ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సున్నితమైన సమస్య, ఆ కిడ్నీ సమస్య, దాన్ని పరిష్కరించడానికి ఆయన అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని, మేధావుల్ని తీసుకొచ్చి ఇందులో ఉన్నటువంటి బీజం ఎక్కడుంది, ఈ తప్పు ఎక్కడుందని దాన్ని ప్రయత్నం చేశారు. అయితే చేసేశారు అంటాం కంటే ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలో ఇది తొలడుగు మాత్రమే అన్నారు ఆయన, అది చాలా అద్భుతంగా నచ్చింది ఆ మాట నాకు. ఎందుకంటే అక్కడే మళ్ళీ ఒక మాట అన్నారు, ఆఖరి అడుగు వేసే వరకు, అది పూర్తయ్యే వరకు నేను ఈ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాను అన్నారు.
భర్తృహరి సుభాషితం కనుక మనం గుర్తు తెచ్చుకుంటే ఆరంభించరు నీచ మానవులు అంటాడు ఆయన. అంటే కొంతమంది అసలు మనకెందుకు, ఎవడో చూసుకుంటాడు మనకెందుకు అని అలా వదిలేస్తారండి. మధ్యములు కొంత దూరం వచ్చి ఆగిపోతారు, కానీ ఉత్తములు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా చివరిదాకా కొనసాగుతారు. ఆ మాట అంత బాగా చెప్పాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం పెరిగింది. ఒక అభ్యుదయవాదం, ఆయన పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన సిద్ధాంతం ఏదైనా కావచ్చు, కానీ ఆయన మానసిక సిద్ధాంతం మాత్రం జనానికి మంచి జరగాలి అని. కాబట్టి ఆయనకి సినిమా రాకపోయినా రాసిన రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణరాజు గారిని, మోహన్ బాబు గారిని, కృష్ణ గారిని, మన శోభన్ బాబు గారిని, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, మహేష్ గారిని, ఎన్టీఆర్ గారిని, ఇలా అందరినీ, ఎంతోమంది హీరోలు, వీళ్ళందరినీ ఎంత అభిమానించామో సినిమా రాయకపోయినా కూడా ఆయన్ని అంత అభిమానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గో హెడ్. ఎప్పుడు కూడా అమ్మ ఆశీర్వాదం, నాన్న ఆశీర్వాదం వీటన్నింటినీ మించింది జనం ఆశీర్వాదం. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళ జీవితం ధన్యం. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం అనేటువంటి ఒక ఆలోచన గొప్పది. కాబట్టి ఇవాళ ఆ ఉద్దానం అనేది అందరూ కూడా దాని గురించి చర్చించారు. కాబట్టి ఈరోజు అంశంలో దాన్ని తీసుకుని ఆయన ఇందులో ముందడుగు వేయాలని, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, వారి సహకారంతో ఇప్పుడు మీరు ముందడుగు వేసి తప్పనిసరిగా ఆ సమస్యని సమూలంగా అక్కడి నుంచి తీసివేయగలిగితే నిజంగా అంతకు మించినటువంటి ఆశీస్సు ఇంకొకటి ఉండదు. గో అహెడ్, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నమస్తే. నాకు తెలిసి 10-11 సంవత్సరాలుగా హిందీలో అది నడుస్తూ ఉన్నట్టుంది, నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తెలుగులో బిగ్ బాస్ షో కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే చూస్తున్నాను నేను. అలా ఎలా చేస్తాడు మా చిన్న రామయ్య, ఇతను ఎలా చేస్తాడు ముందు ఇంట్రెస్ట్తో చూశా. ఎందుకంటే